ఉండగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 4 నెలలు పూర్తయింది. ఇప్పటికీ 4 నెలలు అయింది, అర్థం కాలేదుగా, ఏం అమలు చేయలేదు ఇంకా మాకు. అంటే పథకాలు కూడా అన్ని సూపర్ 6 పథకాలు అన్నారు, సూపర్ 6 పథకాలు ఏమన్నా ఇస్తారు? ఇంకేం రాలేదు అసలు, అమలు పరచలేదు అవి. అసలు అమలు జరుగుతాయని నమ్మకం మీకు ఉందా? అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు, అమలు జరిగితే కదా చెప్పడానికి, మీ అమలు జరగట్లేదుగా. అంటే పథకాలు అన్ని కూడా ఇస్తాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకుంటే మంచిదే, మంచిదే నిలబెట్టుకుంటే మంచిదే, నిలబెట్టుకోకపోతే మళ్ళీ మామూలే ఆ పరిపాలనగా ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్ తో ఈ గవర్నమెంట్ పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంటే మీకు అర్థం కాలేదు బాబు, ఏది మాకు రాలేదు, ఇంకా పథకాలు ఏమి రాలేదుగా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు పెడతాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అది ఏమైనా అమలు అయ్యే అవకాశం ఉందంటే పెడతారు, దగ్గరలోనే ఉండే కూడా పెడతారు, అమలు చేస్తారంటారా? అన్ని సక్రమంగానే జరుగుతాయంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా ఉంది? తేడా ఇదే జనం రోడ్ల మీద ఉంటుంది, తేడా ఇసుకుంటే ఎవరి కాళ్ళు పని చేసుకుంటారు, శుభ్రంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అది కథమై అన్నీ బాగానే ఉన్నాయి. ఇసుక కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తా ఉన్నారు. బ్లాక్ లో అమ్ముకుంటారు, ఇంకోకుండా మరి ఎవరి వ్యాపారం వాళ్ళది ఎటువంటి ధరల్లో అమ్ముకుంటారు అంటే ఏం చెప్తారు? అవును అమ్ముకుంటారా, అమ్ముకోకపోతే ఎవరు ఎవరు వృత్తి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది. గత ప్రభుత్వంలో 600కే ఇచ్చినామన్నారు, ప్రజెంట్ రేపు 10వ తారీఖున వెళ్తాం అంటున్నారు, ఫ్రీ ఇసుక ఫ్రీగానే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెడతామా అన్నారు, పథకాలు ఏమైనా అమలు అవుతాయన్న నమ్మకం మీకు ఉందంటారా? అది ప్రాసెస్ తెలియదు కదా, ఏదో చెప్తారు. గత ప్రభుత్వానికి ప్రజెంట్ ఉన్న కుటుంబ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం చెప్తా, తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తేడా లేదు, అంత మామూలు, ఇప్పుడు అలా ఉంది అప్పుడు అలా ఉంది ప్రభుత్వం. అది కానీ అప్పుడు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, సూపర్ 6 ఒక్కరు కూడా అమలు చేయాలి, 100 రూపాయల పథకాలు ఏం అమలు చేసింది ఆయన? ఒక పెన్షన్ ఒకటి చెప్తే ఏమన్నా అమలు చేసింది? మా అలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాయి, ఏమన్నా ఉంది మాకేమన్నా? అంటే అన్న క్యాంటీన్లు కూడా పెట్టాము అంటే క్యాంటీన్ ఒకటి అన్న క్యాంటీన్ ఒక ఉపయోగం చేస్తే మా అలాంటి వాళ్ళకి అన్న క్యాంటీన్ ఏడా పెట్టిండు, ఎన్ని నడిచిపోవాలంటే 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జీ, 5 రూపాయలు భోజనం పెడతాను, ఎన్ని నడిచిపోయాలి అనంతరం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తేడా ఏంటంటే ఆయన ఉన్నప్పుడు కొద్దిగా బాగుంది, ఇంకా ఇసుక కూడా లేకుండా ఉన్న ఇసుక ఆపారం, ఇసుక వెళ్తే బాగుంది. ఇసుక ఏది, ఇసుక లేక రోడ్డు మీద చూడు ఎంతమంది జనం ఉన్నారు, ఒక కెమెరా చూపింది ఎంతమంది ఉన్నారు జనాలు, అల్లాడుతున్నాయి పనులు లేదు. ఇబ్బందులుగా ఉన్నాయంటారా? ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు, ఎంతమంది రోడ్డు మీద ఎందుకుంటారు అసలు, ఇసుకుంటే ఇసుక లేక ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు, టైం 9:30 అవుతుంది, ఇంకొక గంట అయితే వారు దిక్కు లేదు, ఇంకా అన్నం కూడా లేదు. ఇంకా అన్న క్యాంటీన్ పోవాలంటే 20 రూపాయలు ఛార్జీగా బాబాయ్, అన్న క్యాంటీన్ పోవాలి, ఎక్కడ ఉంది అన్న క్యాంటీన్? కాళేశ్వర మార్కెట్ కాడికి పోవాలా, ఛార్జీలు అంతా 30 రూపాయలు అయితే సరిపోయింది, నడిచిపోయే వరకు సరిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఉన్నారు కదా, మేము ఫ్రీగా ఇసుకిస్తాము అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎప్పుడు సంగతి, దేవుడు దయ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తా. అవునన్న, ఆ బస్సు ఫ్రీ పెట్టారు కదా, మహిళలకి బస్సు ఫ్రీ పెట్టారు, ఇవన్నీ పెట్టారు మాకు. అసలు అమ్ము అమ్మా వందన కింద మాకు డైలీ వస్తుంది అన్న, ప్రతి నెల వస్తుంది, ప్రతి నెల వస్తుంది. పథకాలు అమలే చేయలేదని చెప్పేసి అదే అన్న, ఎవరు మాట్లాడేది అదే కదా, ఇవన్నీ అమల్లో వచ్చినాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నామన్న, చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకేమన్నా క్వశ్చన్ ఏమైనా ఉందా? అంటే గత ప్రభుత్వంలో ఏం అందలేదు అంటారా? ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎవరికైనా, ప్రజెంట్ పర్పస్ వేరు, ఫ్యూచర్ పర్పస్ వేరు, ఇవన్నీ కాదు, ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రజెంట్ పాస్ట్ టెన్స్ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, రేపొద్దున మన పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది కావాలి. అదిలే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడతాయో లేదు, ఫీజు రిమెంబర్టరీ లేదు, అవన్నీ ఎప్పుడు కొత్తగా లేదు, అమ్మఒడి ఉండదో లేదో తెలియదు, ఇవన్నీ కూడా అమలు అయితే బాగానే ఉంటుంది. సూపర్ 6 పథకాలు కూడా పెట్టారు కదా, అవి ఏమన్నా అందుతున్నాయా మళ్ళీ ఇప్పటి వరకు? జగన్ ఇచ్చిన పథకాలు ఏమీ లేవు, అమ్మఒడి వేసాడు 40 సంవత్సరాలకు డబ్బులు వేసాడు, అవన్నీ లేవాట, ఓన్లీ పెన్షన్లు ఇస్తారట. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా తల్లికి వందనమని ఒక పథకం పెట్టారు కదా, అది జన్మ అంతా మాయాది, అది ఏమి జరగవు, చెయ్యవు, ఏమీ జరగవు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో పొత్తు ఉంది కానీ ఆ పొత్తు కూడా ఇడిపోతారు కొన్నాళ్ళకి, వీళ్ళు చేయలేరు, ఏది లేదు, ఏ పథకం చేయలేరు. ఆ జగన్ ఇచ్చిన పథకాలు చేయమని ఇసుక కూడా ఫ్రీగా ఇస్తాము అంటున్నారు, కానీ ఇప్పుడు అంతా బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది, నిజమే అంటారా? బ్లాక్లో అమ్ముకుంటున్నారా? వైసీపీ కాదు, ఇదంతా చంద్రబాబు చేసింది ఏకం, ఎవరు చెప్పారు కదా, ఏకం చంద్రబాబు చేసింది అక్కడ. ఆల్రెడీ ఆ ఓడిపోయింది అంతా కిస్టులో ఇల్లు కట్టడా గది గుడ్డు అది అంటారు, ఇదంతా చంద్రబాబు చేసింది కుట్ర ఏకం, జగన్ చేసింది కాదు. సుఖం లేదు, ఎలా ఉన్నా మీరు చేసేది లేదు, వాళ్ళు చేసేది లేదు, ఎవరే చేయలేరు.
ఇప్పుడు డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ అయితే మీకు దమ్ము లేదు, చేయటానికి వాళ్ళకి దమ్ము లేదు. ఎందుకు మా నోరు కంపే గానీ సుఖం లేదు. లైవ్ డైరెక్ట్ గా వేయగలుగుతా నువ్వు వేయలేవు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెడతామా అన్నారు, పథకాలు ఏమైనా అమలు అవుతాయన్న నమ్మకం మీకు ఉందంటారా? అది ప్రాసెస్ తెలియదు కదా, ఏదో చెప్తారు. గత ప్రభుత్వానికి ప్రజెంట్ ఉన్న కుటుంబ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంది అంటే ఏం చెప్తారు? ఏం చెప్తా తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? తేడా లేదు, అంత మామూలు. ఇప్పుడు అలా ఉంది, అప్పుడు అలా ఉంది ప్రభుత్వం. అది కానీ అప్పుడు పైగా నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలు పెరిగాయి. బాగా 20 రూపాయలు 20-30 రూపాయలు పెరిగింది ఒక్కొక్క కేజీకి. ఏదైనా కానీ పప్పులు కొన్ని, నూనె కొన్ని, నిత్యావసర ధరలు ధరలు, వాటి మీద నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. గవర్నమెంట్ ప్రాసెస్లు అన్నీ పర్వాలేదు. ఇవన్నీ కాదు, ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రజెంట్ పాజిటివ్స్ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉండదు, రేపొద్దున మన పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది కావాలి. అదిలే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడతాయో లేదు, ఫీజు రిమెంబరీ లేదు, అవన్నీ ఎప్పుడు కొత్తగా లేదు, అమ్మఒడి ఉండదో లేదో తెలియదు. ఇవన్నీ కూడా అమలు అయితే బాగానే ఉంటుంది. పథకాల విషయానికి వస్తే పథకాలు పెద్దగా నాయుడు గారు కూడా అంటా ఉన్నారు కదా, సూపర్ సిక్స్ పథకాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటూ కూడా అసెంబ్లీలోనే చెప్పుకొచ్చారు ఆయన. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకున్నప్పుడు కొన్ని ఆలోచించేటప్పుడు అలాంటి ఉంటాయి. సాధారణంగా ఆలోచించేటప్పుడు అవన్నీ ఉంటాయి, అవన్నీ సహజంగా నడిచాయి. కాబట్టి పథకాల విషయానికి వచ్చే వరకు కొన్ని ఎత్తేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. అధిగమించిన పథకాలు ఇచ్చి చాలామందిని సోమారుబోతులుగా ఖాళీగా తిప్పే పరిస్థితి రాష్ట్రం మొత్తం. అయ్యాడు ప్రజెంట్ ఇసుక విషయానికి వచ్చినట్లయితే ఇసుక ఎట్లా అమ్ముతున్నారు అంటే ఇప్పుడు బ్లాక్లో అమ్ముతున్నారు అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎంత రేట్లో అమ్ముతున్నారు అంటే ఏం చెప్తారు? 6,000 నుండి 7,000 అమ్ముతున్నారు ట్రాక్టర్. దానివల్ల ఇప్పుడు అక్కడ కట్టాల్సిందేమో 500 ట్రాక్టర్కి, ఇక్కడ వచ్చేటప్పటికేమో 7,000 5,000 అమ్ముతున్నారు. అంటే డ్రైవర్ ఎంత తీసుకుంటాడు, ట్రాక్టర్ అతను ఎంత తీసుకుంటాడు, ఆయిల్ ఎంత పట్టింది? 10 కిలోమీటర్లు వచ్చేవరకు 10 కిలోమీటర్లకి 1,000 రూపాయలకు తోలమన్నారు, 1,070 రూపాయలకు తోలమన్నారు గవర్నమెంట్. 10 కిలోమీటర్ల పరిధిలో 1,070 రూపాయలు తీసుకుని తోలమన్నారు. ఆ పరిధి అంతా మించిపోయి జనాల్లో కొంచెం అస్వస్థత ఉంది. అంటే వాళ్ళ ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ లేకపోతే లారీలు ఉన్నవాళ్ళ దగ్గర కానీ మాకు ఈ కిరాయి అయితే గిట్టదు కదా, మేము అట్లా వేయలేమని చెప్పేసి అందరూ సిండికేట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే గత ప్రభుత్వంలో మీకు ఇసుక ఎటువంటి ధరల్లో లభించేది, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు? డిఫరెంట్ లేకపోవటానికి కారణం ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవం. ప్రభుత్వం అయితే ఒక పాలసీ తీసుకుంది, ప్రభుత్వం తీసుకుంది, కానీ మధ్యలో ఉన్న దళారులు మాత్రం తగ్గించే పరిస్థితి కనపడతలేదు. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటే గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులే మళ్ళీ ఇప్పుడు కూడా పడుతున్నారంటారా? అవును, వాస్తవం. ఎందుకు పడుతున్నారనేది జనంలోనే ఆ రెవల్యూషన్ ఉంది. జనంలో ఉన్నదాన్ని ప్రభుత్వం పాలసీ మీద నడటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి.